ఒకసారి చూస్తే ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో నెంబర్ వన్ గా ఉండడం, ఏ రంగం తీసుకున్నా దాన్ని మెగా స్కేల్ లో ఆలోచించడం, ఇంకొక పక్కన అందులో ఏది చూసినా కూడా ఒక పద్ధతి ప్రకారం నీతి నిజాయితీకి ప్రతిరూపం రామోజీరావు గారని చెప్పిన మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఏ కార్యక్రమం చేసినా ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూనే రాజీ లేని పోరాటం చేసిన పోరాట యోధుడు రామోజీరావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఆయన ఏ రంగం చూసినా మీరు చూస్తే వ్యాపారాలు చేసినా, సినీ రంగం చూసినా, సేవా రంగం చూసినా, పత్రికా రంగంలో చూసినా ఆయనకు ఆయనే సాటి. అలాంటి బృహత్తరమైన కార్యక్రమాలు చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన మీడియాలో చేసిన కృషికి మీరు చూస్తే అనేక అవార్డులు వచ్చాయి. బీడీ గోయంక గాని, యుద్ద వీరు గాని, ఇలాంటి అవార్డ్స్ అన్ని వచ్చాయి. ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే అనేక యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చారు. కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అత్యంత ఉన్నత పురస్కారం పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించారు. ఈ గౌరవం మీరు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఆయన చేసిన సేవలను గుర్తుపెట్టుకుని, సమాజానికి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టుకుని ఈ అవార్డ్స్ వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.